వెల్కమ్ టు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఛానల్. ఈరోజు మనం ఒక మంచి బిజినెస్ గురించి తెలుసుకుందాం. క్రమంగా డిమాండ్ పెరుగుతున్న స్వయం ఉపాధి పథకాలలో డెకరేటింగ్ బిజినెస్ ఒకటి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఈ బిజినెస్కు మంచి డిమాండ్ ఉంది. సాధారణంగా నగరాల్లో పట్టణాలలో ఆడంబరం కోసం కాకపోయినా తమ సంతోషాన్ని ఇతరులతో పంచుకోవడానికి చాలామంది ఇలాంటి ఫంక్షన్లు ఏర్పాటు చేస్తుంటారు. ఇలా జరిగే ఫంక్షన్కు అదనపు ఆకర్షణ జత చేసేలా ఇళ్లను, ఫ్యాక్టరీలను లేదా ఫంక్షన్ హాళ్లను అందంగా ముస్తాబు చేస్తుంటారు. పొదుపును, సింప్లిసిటీని ఇష్టపడేవారు సైతం గొప్పగా, ఆడంబరంగా, కన్నుల పండగగా ఫంక్షన్ను జరుపుకోవడం చూస్తుంటాం. దేవీ నవరాత్రులు, దసరా, దీపావళి ఉత్సవాల్లో సైతం మండపాలను, గొళ్ళు, గోపురాలను చక్కగా అలంకరిస్తూ చూస్తుంటాం. ఇలా ముస్తాబు చేయడానికి చాలా ఖరీదైన సామాగ్రిని వినియోగించవలసి ఉంటుంది. కానీ వ్యక్తిగతంగా ఇది అందరికీ సాధ్యం కాదు. ఒకవేళ బాగా డబ్బున్న వాళ్ళు డెకరేటింగ్ సామాగ్రి కొనుగోలు చేసినా ఫంక్షన్ తర్వాత అది నిరుపయోగంగా పడిపోతుంది. పైగా ఈ సామాగ్రిని భద్రపరచడం శ్రమ, ఖర్చుతో కూడుకున్న పని. అంటే వృధాగా డబ్బు ఖర్చు అవ్వడం మినహా మరో ప్రయోజనం లేదు. అలా అన్ని ఫంక్షన్లను నిరవడంగా జరుపుకోవడం వలన సంపూర్ణ మానసిక తృప్తి లభించదు. కాబట్టి చాలామంది డెకరేటింగ్ యూనిట్ని ఆశ్రయిస్తుంటారు. ఈ నేపథ్యంలో అలంకరణ సామాగ్రిని అద్దెకు ఇచ్చే డెకరేటింగ్ బిజినెస్ నిర్వహణ ఆదాయంతో కూడుకున్నదన్న విషయం వాస్తవం. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.